ఇదేదన్నా ప్రూవ్ చేస్తే ఏం ప్రూవ్ చేస్తుందంటే ఇక్కడ ప్రభుత్వం అనేది లేదు అని ప్రూవ్ చేస్తాడు రాష్ట్రంలో ఒక ఎలక్టెడ్ ప్రభుత్వం అనేది లేదు అంతకముందు ఆయన లోకేష్ చెప్పినట్టు రెడ్ బుక్ కూడా కాదు దానికంటే ఇంకా వర్స్ట్ ఏదో ఉంది అది కూడా పై నుంచి కింది ఒక సిస్టమే మొత్తం ఘోరంగా తయారైంది అంటే దే డోంట్ థింక్ దే ఆర్ ఆన్సరబుల్ దేనికి కూడా వాళ్ళు కేర్ చేయాల్సిన అవసరం లేదు వేయరావని అంటే వేయొచ్చు కొట్టరావని అంటే కొట్టచ్చు ఆపరా ఎక్కడనంటే ఆపచ్చు దానికి ఒక బేస్ కూడా ఉండాల్సిన అవసరం లేదు నువ్వు బేస్ క్రియేట్ చేసిన తప్పులు అయితే ఛాలెంజ్ చేసి ఇది తీసుకొచ్చి కోర్టుకు పోతాం అసలు బేస్ కూడా లేకుండా ఒక ఆధారం లేకుండా ఇట్లా చేయడం అనేదంటే ఈ ఇంకా దాన్ని ఎట్ట ఏమనాలో కూడా అర్థం కావట్లేదు దానికంటే వీళ్ళు క్రియేట్ చేస్తున్న ఒక ఏదో ఘోరం జరిగిపోయింది అన్నట్టు ఈ ఛానల్స్లో వీటిలో చేస్తుంది అది మరీ ఘోరంగా ఉంది ఇది ప్రజలు గమనించాలా ఎంత అడ్డగోలుతనం ఈరోజు అట్లే ఉంది కదా ఈరోజు చూస్తే కూడా నిన్న ఇదేది స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కి సంబంధించి మామూలు కామన్ సెన్స్ ఉండి చదువుకున్న వాళ్ళకైనా ఈడీలో జరిగింది చూస్తే స్కామ్ జరిగింది అనేది వాస్తవము అని సెంట్రల్ కంట్రోల్ అంటే వీళ్ళ కూటమి ప్రభుత్వంలో ఉండే బీజేపీ కంట్రోల్లో ఉండే గవర్నమెంట్ కింద ఉండే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎప్పుడో కేసు ఉండేది వాళ్ళు అటాచ్ చేయడం ద్వారా అది రుజువు అవుతుందా చంద్రబాబు నాయుడు గారికి క్లీన్ చిట్ ఇచ్చినట్టు కనిపిస్తుందా చదువుకు కామన్ సెన్స్ ఉండి చదువుకునే వాళ్ళకు 50 కోట్లు 60 కోట్లు ఇప్పటికేదో అటాచ్ చేశారంటే వాళ్ళు ఉండే అంత ఉందేమో తెలియదు ఎంతో దొరికినంతవరకు అటాచ్ చేసినట్టున్నారు అటాచ్ చేశారంటే ఆ మేరకు అదేది ఈడీ ఏదైతే క్యాష్ దీని రూపంలోనో అక్రమంగా దీన్ని చేసింది అనేది పెట్టింది అంటే దట్ ఇట్ సెల్ఫ్ ఈ స్కామ్ అని కదా అంటే నువ్వు ఇచ్చిన పేమెంట్కు ఏదో సరుకు రాలేదు ఆ పేమెంట్ ఒక డొల్ల కంపెనీల ద్వారా ఎక్కడికో రూట్ త్రూ చేశారని నమ్మిన తర్వాతనే ఈడీ ఇది పెట్టిందంటే గవర్నమెంట్ సొమ్ము ప్రజల సొమ్ము పే చేసింది నిజమే అక్రమంగా అది వెళ్ళింది బయటికి వెళ్ళిపోయేది రూట్ త్రూ బయటికి వెళ్ళింది అనేది అంత క్లియర్గా చెప్తా అంటే ఎస్టాబ్లిష్ అవుతా అంటే కేసు అది చంద్రబాబు క్లీన్ చిట్ అని మొత్తం మీడియాని మేనేజ్ చేసి రాయిస్తున్నారు చదివే వాళ్ళు లోతుకు పోరు కాబట్టి ఓహో చంద్రబాబు నాయుడు గారు క్లీన్ చిట్ అయిపోయింది అనుకోవాలి యాక్చువల్ అదేంటి చంద్రబాబు నాయుడు గారి హస్తం దాంట్లో ఉందనడానికి ఉందని ఈడీ కూడా బలంగా నమ్ముతోంది ఇంతకుముందు నమ్మే కేసు ఉంది ఇప్పుడు దానికి ఫర్దర్ అడుగు ముందుకు వేశారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు కక్ష సాధింపులో భాగంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయలేదు దాని దారిన ఇన్వెస్టిగేషన్ అంతా జరిగిన తర్వాత సిట్టు తేల్చిన దాని బేసిస్ మీదనే ఒక ప్రాతిపదిక మీద అరెస్ట్ జరిగింది అనేది ఫర్దర్ రుజువు అయినట్టు అయింది ఈరోజు ఈడీ తీసుకున్న అటాచ్మెంట్ ద్వారా అది వాస్తవమైతే మీ బరితెగింపు కాకపోతే క్లీన్ చిట్ అని దాని కింద ఏ కింద పడినామంటే లేదు లేదు ఒక పెద్ద ఇదన్నట్టు అది ఒక పెద్ద విన్యాసం చేస్తున్నామని చెప్పినట్టు దాన్ని సర్టిఫికెట్ కిందనో క్లీన్ చిట్ కింద రాయించుకున్నారంటే అంటే వీళ్ళు దే కెన్ డూ ఎనీథింగ్ ఎందుకంటే దాంట్లో పబ్లిష్ అయితే ప్రింట్ అయితే టీవీల్లో చర్చల రూపంలోనూ వాళ్ళు వార్తలు అనుకున్న రూపంలో చదివితే అయిపోయింది జనం నమ్ముతారు నమ్మే అవకాశం కూడా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా వాళ్ళు చేస్తున్న పద్ధతిలో చేయాలి చంద్రబాబు నాయుడు గారిని 19లో జూన్ మనం జూన్లో రాగానే 19 ఎందుకో ఎప్పుడో ముందు వేసేసిండారు ప్రైమ్ ఆఫ్ ఏసీ ఉంది అని ఆయన అట్లా చేయలేదే దాని ద్వారా నడిచి అంత టైం పట్టింది ఆ లాజికల్ ఎండ్కు పోయినాక అరెస్ట్ జరిగింది వేరే ఇప్పుడు వీళ్ళు పెడుతున్నవి ఈ తప్పుడువన్నీ ఏదైనా తీసుకొస్తే నేరుగా పట్టుకోవడం ఎవడో ఒకటి తీసుకురావడం వాంగ్మూలం ఎవరో ఎవరు పేరు ఎవరిది నేరుగా అది ఎవరో నటికి సంబంధించిన ఆమె మీద అన్ని ఆరోపణలు నటి అయినా సరే డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి చేయించారని వాంగ్మూలం చెప్పించాలా దానికోసం బలవంతం పెట్టడం అలాంటిది ఎక్కడో చోట ఒక 10 మందో 100 మందిలో ఎవడో ఒకటితో చెప్పించారు లేదు కూడా తెలియదు వీళ్ళు రాసుకునేది అది కోర్టులో కానీ తేలదు కాబట్టి 161 స్టేట్మెంట్ కాబట్టి వీళ్ళే రాసుకున్నా రాసుకుంటారు అది బేస్ చేయడం ఊరు చేయొచ్చు అట్లా నన్ను 120వాడిగా ఇప్పుడు చేర్చారు ఇప్పుడు మళ్ళీ సిఐడి కంట విచిత్రంగా టీడీపీ ఆఫీస్ మీద కేసు కేసే లేని దాంట్లో కేసు పెడితే అతని మీద పెట్టాలా ఓ ముఖ్యమంత్రిని ఆ బండబూతులు తిట్టినందుకు ముఖ్యమంత్రి కాన్స్టిట్యూషనల్ పొజిషన్లో ఉండేవాడిని రిపీటెడ్గా కోల్డ్ బ్లడెడ్గా అసలు నా అనుమానం వాళ్ళు రెచ్చగొట్టి ఇది చేసినారు అప్పుడు ఎందుకంటే ఆ తిడితే ఎవడో ఒకటి రెచ్చిపోయి వస్తాడు కదా అనేది ఇంత ఆశతో తిట్టినట్టు అనిపించింది తప్ప ఆ రోజు మీరు గమనిస్తే మళ్ళీ పాత వేసి చూడండి
ఆయన పేరు ఏం పేరు పట్టాభి అని ఆయన ఏదో ఆవేశంలో వచ్చిన మాటలాగా లేదు, కూల్గా రిపీటెడ్గా అదే తిట్టు తిట్టు పోయాడు. ఆ రోజు జరిగిన దాని దాంట్లో ఈరోజు అదొక పెద్ద దీని కింద చేసి ఇంకా దాన్ని దేశద్రోహం కేసు వరకు తీసుకెళ్లాలని చూస్తున్నట్టున్నారు. అక్కడ ఎంతమందిని, వందల మందిని జరుగుతూనే ఉంది, అరెస్టులు జరుగుతున్నాయి, ఓ పక్క కేసు ఇంకా పెద్దది చేయాలని చూస్తున్నారు. ఇప్పుడు సిఐడికి మళ్ళీ దాన్ని బదిలీ, మరి ఇన్నాళ్ళు జరిగింది ఎంత అయింది అది, ఇప్పుడు సిఐడి దగ్గర పోయి మళ్ళీ ఏమవుతుంది? బట్ అదంతా సరే, ఇక్కడ కోర్టులో తేలుతుంది, దాన్ని బట్టి చూస్తారు. కానీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఏ మీడియా దాన్ని అయితే పెట్టుకొని అదే సర్వస్వమని దాని ద్వారా ఒక తప్పుడు ఇమేజ్ క్రియేట్ చేస్తూ 24 ఎన్నికలకు ముందు ఎక్కడ డ్రామాలు ఆడే చేసినారో, ఇప్పుడు బాధ్యత నుంచి తప్పించుకోవడానికి అట్ ది సేమ్ టైం కక్ష సాధింపుతో వైఎస్ఆర్సీపీ నాయకులను, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలను, అప్పుడు ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రస్తుతం అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారితో సహా తప్పుడు కేసుల్లో ఎట్లా పెట్టాలనే డైరెక్షన్లో మాత్రమే మూవ్ అవుతున్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన ప్రభుత్వం కానీ. అది అలాగే దానికోసం ఏ లెవెల్కైనా పోతున్నారు, దానికి సాక్ష్యం అక్కర్లేదు, ఓ పత్రం అక్కర్లేదు, నేరం జరగాల్సిన అవసరం లేదు. ఏదైనా సరే అది కూడా క్రియేట్ చేసైనా చేయగలిగిన సత్తా మాకుందని చెప్తున్నారు. అందులో భాగంగానే ఇది ఒక చిన్న ఇది నాకు డొకౌట్ సర్క్యులర్ అంటూ ఇచ్చిండేది, ఇది హెరాస్మెంట్ తప్ప వేరే ఏం కాదు. ఎవరైనా దేశం నుంచి పారిపోతున్నా అంటే దానికోసం చేస్తారు, కానీ దేశంలోకి వస్తున్నాయంటే ఆపడమేనండి, నవ్వుతారు ఎవడని చూస్తే. పైగా ఏది కోర్టుది ఉంది అని వాళ్ళే అంటూ, కోర్టుది ఉంది కాబట్టి వదిలేయండి అని మళ్ళీ వాళ్ళే చెప్తూ దాంట్లోనే, అది ఎప్పుడు కోర్టు తెచ్చి 20 రోజులు అయిన తర్వాత. సో మళ్ళీ చెప్తున్నాం, జనం అందరూ గమనించాలి, ప్రజలు గమనించాలి. రాష్ట్రంలో అనేది అరాచకం తప్పలేదు, హామీలన్నీ గాలికి కొట్టుకుపోయినాయి, వీళ్ళు చేసేది ఏమి ఉండదని కూడా గట్టిగా ఓపెన్గా చెప్తున్నారు. మేమేమి చేయమనేది కూడా చెప్తారు, చేయాల్సిన అవసరం ఉందని కూడా అనుకుంటున్నట్లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అంత చేసినా కూడా మీరు అనుకున్నంత వేయలే కదా, మీకు ఎందుకు చేయాలని అనుకుంటున్నారేమో చంద్రబాబు నాయుడు గారు తెలియదు, కానీ ఆయన ధీమాతో కూడా ఉన్నట్టున్నారు. ఏం చేస్తున్నారా అంటే, ఇగో తప్పుడు కేసులు పెట్టి హెరాస్ చేసాము. ఈ హెరాస్మెంట్ ఎంత భయంకరంగా చేసి ఆ హెరాస్మెంట్ ధీటుగా ఓ జస్టిఫికేషన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది ప్రజలు గమనించాల్సిందిగా కోరుతున్నాను. కాదు అసలు కేసు పెట్టడానికి దాంట్లో ఏమీ లేని కేసు జరిగినది. ఒకవేళ పెట్టినా కూడా అక్కడ మర్డర్ అటెంప్ట్ జరగలేదు, ఇంకా చెప్తున్నారు కదా దేశద్రోహం తీసుకురావడానికి ఏమైనా అవకాశం ఉంటే దాన్ని తెస్తారేమో తెలియదు. వాళ్లకు ఏమేమి అంటే అర్జెంటుగా వితౌట్ కోర్టు కూడా పరిధిలోకి పోకుండా ఏ కేసులు ఉంటే డిటైన్ చేయడానికి అవకాశాలు ఉంటే వాటన్నిటిని కూడా ట్రై చేసినా చేసేట్టున్నారు. ఎందుకంటే కేసే లేదు, అక్కడ టార్గెట్ వచ్చి ఎట్లా హెరాస్ చేయాలా, ప్రత్యర్థులను భయభ్రాంతులను చేయాలా, అంటే పార్టీని వైఎస్ఆర్సీపీని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది ఇంకా నిలబడడానికి జనంలో తిరగడానికి లేకుండా చేయాలా, దీనికోసం తిరుగుతున్న వాళ్ళు కష్టపడుతున్న వాళ్ళు అందరూ భయపెట్టాలా, ఇదే లక్ష్యం పెట్టుకున్నట్టున్నారు. పెట్టుకున్నాక ఇంకా అది మన బోట్లది పెట్టాల, బోట్లు అసలు సంబంధం ఎవరికి, ఎవరి బోట్లు దాని ఎన్ని బోట్లు కొట్టుకున్నాయి, బోట్లతో బ్యారేజ్ పడడం ఏంది, వాళ్ళకి సంబంధం ఏముంది, కేసు పెట్టేసినారు, ఎత్తి ఊరిని లోపల వేసినారు, ఇద్దరికి బెయిల్ ఇచ్చినారు, మిగిలిన వాళ్ళది ఏముంది. ఆ కేసు ఎప్పుడో ఒకసారి బిల్డ్ చేసి దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఇంకో రూపు చెప్పారు అని చెప్పి ఉత్తరం చెప్పించి రాయిస్తారు, దాన్ని ఒక కేసు తయారు చేసినా చేస్తారు, రాసిస్తారు. అదే అందులో నా పేరు కూడా ఉన్నట్టుంది, రాసినట్టున్నారు, అది కూడా వచ్చేసి అదే ఇవి చేస్తారు, దాని మీద తీసుకురావడానికి ట్రై చేస్తారు. వాళ్ళ కోరిక లోపల ఏమేమి ఉన్నాయో, వాళ్ళకి కడుపు మంట ఏమేమి ఉందో అవన్నీ తీర్చుకోవాలని ట్రై చేస్తున్నారు. కానీ అల్టిమేట్ అవి నిలబడవు. ఇట్లోగా ఏమవుతుందంటే జనం చూపు పక్కద తప్పుదారి పట్టించడానికి, వాళ్ళ చూపు తప్పించడానికి చేసే అటెంప్ట్ మాత్రం జరుగుతుంది. అది ప్రజలు కూడా గుర్తించాలా, మేధావులు అందరూ కూడా గమనించి ఏం జరుగుతుందనేది గమనించాల్సిందిగా కోరుతున్నాను.